ఉంది, గ్రాఫిక్స్ అవి కూడా చాలా బాగా తీశారు. అలాగే ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా మా పిఆర్కే ప్రసాద్ రిలీజ్ చేస్తున్నాడు. చిన్న సినిమాలకి పెద్ద దిక్కు పిఆర్కే ప్రసాద్, ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఎవరు చిన్న సినిమాల దగ్గర రానివ్వరు. కానీ మా ప్రసాద్ కష్టపడి అందరికి థియేటర్లో మాట్లాడి చేసి పెట్టి అంత సహకారం చేస్తున్నందుకు ప్రసాద్ని అభినందిస్తున్నాం. అలాగే ఈవేళ కర్ణాటక నుంచి వచ్చిన నిర్మాత మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన్ని ఆహ్వానిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. కర్ణాటక కంటే కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఐక్యత ఉంటుంది. తెలుగు వాళ్ళు కర్ణాటకలో వెళ్ళి మేము సక్సెస్ అవ్వలేదు, కానీ కర్ణాటక వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయిన కోవలో ఈ నిర్మాత కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నిన్న కాక మొన్నే ఎలక్షన్లు నెగ్గిన మా ప్రసన్న అన్నయ్య నిర్మాత మండలికి ప్రధాన కార్యదర్శికి ఎన్నికయ్యారు, వారికి అభినందిస్తున్నాం. అలాగే మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు శ్రీ ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు, అలాగే మా సోదరుడు సాయి వెంకట్ గారు నన్ను ఇలా పిలిచి మమ్మల్ని ఈ కార్యక్రమం పిలిచినందుకు నిర్మాతలకి, వాళ్ళ యూనిట్కి, ఆ పిఆర్ఓ రవికి అందరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. So the main thing for coming here is for this trailer launch and the songs launch of a movie. I'm very sorry that I am speaking in English because I can't speak Telugu. I can understand a little, but I'm a Kannadiga basically, working as an aircraft engineer with Saudi Arabian Airlines at Cochin International Airport. I'm 50 years, it was a dream come true when I made this movie with all my friends, and my family backed me. And so here this movie, first it was produced as a Kannada Bekki Gondu Mookuthi. Then we thought we will go into dubbing of this movie in Telugu, so that everyone should know about what actually love is and how powerful an emotional feeling of love can make a person into a real person rather than an animal. So when we looked into the title for this movie, then we thought, why not this title, Okka Alien Prema Katha? It was a new title, and so we had to keep this title. The story of this movie is actually an alien comes into this world looking for a weapon called love. She thinks, the aliens think, someone would have written in their scriptures that until and unless love is there in this earth, nobody can defeat this earth. So they think love is a weapon, and so they come into this earth looking for a weapon, and she goes on destructing and killing everyone. Our hero, he is an army officer, so he gets into he comes to know that she is looking for love as a weapon, and how he makes her understand that love is not a weapon, but it is an emotion, and how love grows between them is the main story. Hope every one of you will love the story. It is a new concept which we have brought into this field, and I'm really thankful for all of you who have come here, and I pray that you also will like this movie. Thank you very much. Thank you. Namaste Manjali. ఒక ఏలియన్ ప్రేమ కథతో కన్నడలో మంచి రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఉమేష్ కన్నడ తెలుగు ఒకటేసారి ఎంటర్ టైం ఓకే. ఫస్ట్ రిలీజ్ హైదరాబాద్, ఫస్ట్ తెలుగు బోత్ సైమల్టేనియస్ సేమ్ కరెక్ట్. ఇక్కడ తెలుగు మా ప్రసాద్ గారు రిలీజ్ చేస్తున్నారు రైట్. సో ఎట్ ఎ టైం కన్నడ అండ్ తెలుగు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, శతచిత్ర
నిర్మాత, అదేవిధంగా ప్రసన్న కుమార్, ఇంతమంది ఉండగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా ప్రసన్న అన్నగారు, సాయి వెంకట్ గారు, రామ సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. మంచి కాజ్తో కర్ణాటక నుండి ఇక్కడికి వచ్చారు, మీకు వెల్కమ్. మీలాంటి నిర్మాతలు మాకు అవసరం, రావాలి. ఇంకా సినిమాలు చేయాలి, స్ట్రైట్ సినిమాలు కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ, మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు కూడా ఇక్కడ ఉన్నారు. తప్పకుండా మంచి సినిమాను, అది చిన్న పెద్ద చూడకుండా ఆదరించే ప్రేక్షకులు తెలుగులో ఉన్నారు. కాబట్టి మీలాంటి నిర్మాతలు రావాలి, ఇలాంటి సినిమాలు సక్సెస్ కావాలి. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇంకా ఎన్నో సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి మా దగ్గర ఉన్న ఏ నిర్మాత అయినా, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీకు బాగా సపోర్ట్గా ఉంటారు. ముఖ్యంగా మా ప్రసాద్ గారు కూడా వారు ముందుకొచ్చి చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజుల్లో చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ దొరకడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితులలో ఈ రోజులలో మీరు చేయడం అనేది నిజంగా గ్రేట్. దీన్ని అలాగే ప్రేక్షకులు కూడా ఇలాంటి డిస్ట్రిబ్యూటర్లను, నిర్మాతలను ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు డబ్బులు వస్తే ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము నలుగురు, సత్యనారాయణ గారు కానీ, సాయి వెంకట్ గారు, నలుగురు రావటానికి మూల కారణం డిస్ట్రిబ్యూటర్ పిఆర్కే ప్రసాద్ అండ్ పిఆర్ఓ రవి. అంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అంతవరకు అన్నట్టుగా, కానీ పిఆర్ఓ రవి నేను పిఆర్ఓగా చేస్తాను కాకుండా గెస్ట్లను కూడా పిలుచుకుని వచ్చి ఒక కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వస్తున్న ఒక ఉమేష్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మేము వచ్చిన తర్వాతే ఆయన ఉమేష్ గారు పరిచయం. మాకు ఉమేష్ గారు ఎవరో తెలియదు. అంటే ఒక కన్నడ ఆయనకి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక పిఆర్ఓగా ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళిద్దరిని, పిఆర్కే ప్రసాద్ రవిని చూస్తే అర్థమవుతుంది. అలాగే మనకి కన్నడ నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి. మనకి ప్రేమలోక అని చెప్పి ఒక సినిమా వచ్చింది, ఎక్స్ట్రాడినరీ, 175 డేస్ పైన ఆడింది ఆ సినిమా, చాలా పెద్ద హిట్, మనీ పరంగా కూడా ఎంతో బ్రహ్మాండంగా వచ్చింది. ఇవాళ ఒక ఏలియన్ ప్రేమ కథ ఉమేష్ గారు చేస్తున్నారు, డైరెక్టర్ లెస్లీ, అలాగే కెమెరామెన్ రుద్రమణి, వీళ్ళందరూ సైమల్టేనియస్ ఫిల్మ్గా ప్లాన్ చేస్తున్నారు. సో ఇలా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ మనం బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళకి మనం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతాం. మన ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఆ మంచి లక్షణం ఉంది. మిగతా ఇండస్ట్రీలో, మిగతా స్టేట్లు ఎలా ఉన్నా కూడా మన వరకు మాత్రం మనం అతిథి దేవోభవ అంటాం. అతిథిని బయట నుంచి వచ్చేవాళ్ళని చాలా ఆదరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమా కూడా ఒక ఏలియన్ ప్రేమ కథ. మనం చూస్తుంటే ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మన గతంలో జగదేక్వీరుడు, అతిలో ఒక సుందరి, ఒక పైనుంచి ఒక శ్రీదేవి గారు రావటం, ఇక్కడ చిరంజీవి గారు, ఆ టైప్లో ఇవాళ ఈ సినిమా కథ కూడా ఒక ఏలియన్ వచ్చి ఒక ఇక్కడ ఒక మగతన్ని, ఒక ఆర్మీ ఆఫీసర్ని ప్రేమించడం, దాని బేస్లో చేశారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయితే 100% రేపటి ఉమేష్ గారు తెలుగు సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలు తీస్తారని అనుకుంటూ, ఇలా రవి కానీ, ఇలా డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇండస్ట్రీకి చాలా పచ్చదనంగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ టైటిల్, వాళ్ళ బ్యానర్ లోగోలోనే మాయా మూవీ మేకర్స్ అంటే 3 M's ఉన్నాయి. ఆ 3 మనీలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.